ఇప్పుడు షాక్ తగిలి పాపం మీకు మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది, తేరుకోవటానికి కొంత టైం పడుతుంది, నేను అర్థం చేసుకోగలను. కాబట్టి రేపు కొంచెం విశ్రాంతి తీసుకోండి, మీరు ఈ షాక్ నుంచి తేరుకోవటానికి కొంత టైం కావాలి కాబట్టి రేపు విశ్రాంతి తీసుకోండి. 48 గంటలు టైం ఇస్తున్నా మీకు. ఎల్లుండి ఉదయం మీరు చక్కగా మీడియా ముందుకు వచ్చి ఎందుకు నీటిని దొంగతనం చేశారు, 0.036 టీఎంసీల నీటిని 0.068 టీఎంసీలకి ఎవడని అడిగి మీరు పెంచారు సార్? అంటే మీ ఇష్టమేనా? అడిగేవాడు లేడనుకుంటున్నారేంటి? మేమున్నాం ఇక్కడ బలమైనటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, నీతిగా నిజాయితీగా వ్యవహరించినటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, కొన్ని విలువలు ఉన్నటువంటి నాయకుడు నాయకత్వంలో పనిచేసేటటువంటి వ్యక్తులం మేము. నారా చంద్రబాబు నాయుడు గారు నీతికి నిజాయితీకి మారుపేరు. ఇవాళ అందుకనే ఆధారాలతో ముందుకొచ్చాం. మీలాగా తప్పుడు రాతలు రాసి 6 లక్షల కోట్ల అవినీతి అని పుస్తకాలను ప్రింట్ చేయాలా మేము? ఇప్పుడు సంవత్సర కాలంలోనే బయటపెడతా ఉన్నాం మీ బండారం మొత్తం. కాబట్టి వీటికి సమాధానం చెప్పండి. 108 అంబులెన్స్లో పోయిన ఆదివారం లాగా మొహం చాటే పాకండి సార్, మేము ఎదురు చూడలేకపోతా ఉన్నాం. మళ్ళీ కలుగులో దాక్కోపాకండి. విజయసాయిరెడ్డి పారిపోయినట్టు ఇప్పుడు ఈ అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా మాయమైపోతారో నాకు తెలియదు. మరి ఈ నెల ఏ ఇంట్లో దాక్కుంటాడో ఎక్కడ దాక్కుంటాడో మేము ఎదురు చూడలేమండి. మీరు తక్షణమే ఇలా కలుగులో దాక్కోకుండా ధైర్యంగా ముందుకు రండి. ముందుకు వచ్చి ప్రజలకి సమాధానం చెప్పండి. ఈ నీటి దొంగతనం గురించి కానీ, జీవితకాల నీటి కేటాయింపుల గురించి కానీ, ఈ సర్వే నంబర్ల మార్పులు చేర్పుల గురించి కానీ, ఇవన్నీ సర్వే నంబర్ల మార్పులు చేర్పులు పాప ఈ మధ్య మరి గోపాలకృష్ణ ద్వివేది గారు, ఆయన కూడా చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. మరి గోపాలకృష్ణ ద్వివేది గారు కూడా, ఆయన కూడా మీడియా ముందుకు రావాలి. మరి అదేవిధంగా అడ్వైజర్లు నేదో పాపం అజయ్ కల్లాం గారు వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆయన ముందు గురించి మాత్రం ఎవరూ రావట్లేదు సార్. మరి ఎందుకు అజయ్ కల్లాం గారు ఎక్కడ దాక్కుంటారో, మరి సజ్జల గారు ఎక్కడ ఉంటారో, ఎవరూ రారు, మౌనంగా కూర్చుండిపోతూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా పాపం ఈ పెద్ద మనుషులందరూ కూడా ఇవాళ నేను బాధ్యతగా నేను అడిగినటువంటి ఈ ప్రశ్నలన్నిటి కూడా దాక్కోకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా 48 గంటల్లో మీరు గనక ఈ జీవోలు గనక రద్దు చేసి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ పక్షాన మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజల దగ్గరికి ఈ వాస్తవాలన్నీ తీసుకెళ్లి మీ మెడలు వంచైనా సరే మీ సరస్వతి ఇండస్ట్రీస్కి చేసుకున్నటువంటి కేటాయింపులన్నీ రద్దు చేసే వరకు కూడా ఉద్యమిస్తాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేస్తాం. మీరు ఏ రకంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళని తప్పుదోవ పట్టించారో ఇటువంటి మినిస్ట్రీస్ అన్నిటికీ కూడా ఈ సమాచారాన్ని ఇస్తాం, ఆధారాలతో సహాయిస్తాం. మీరు ఈ కేటాయింపులన్నీ కూడా రద్దు అయ్యే వరకు కూడా, వీటన్నిటికీ కూడా బాధ్యులైనటువంటి వంటి వ్యక్తులపైన శిక్షలు పడే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇక చివరగా కరోనా సమయంలో ఒక పక్కన కరోనా ఇంత వేగంగా ఇంత ఉధృతంగా మరి విస్తరిస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు వాటి మీద దృష్టి పెట్టకుండా ఈ జీవోలేంటి సార్? అంటే మీకు ప్రజల ప్రాణాలు ఎట్టబోయినా పర్లేదా? నిన్న కాక మొన్న శ్రీకాకుళం జిల్లాలో పలాసులో పొక్లైనులతో జేసీబీలతో తీసుకెళ్తా ఉన్నారు సార్ మరణించిన వారి పార్థివ దేహాలని. మీ దృష్టి వాటి మీద ఉండదా? ఎంతసేపు మీ కంపెనీకి ఏం దోచిపెడదామా, ఏ జీవోలు ఇచ్చుకుందామా, ఏ అర్ధరాత్రి పూట ఏ జీవోలు ఇద్దామా, ఏం దోచు తిందాం? ఇవన్నీ మే జూన్ నెలల్లో మీకు ఇంతకంటే వేరే పని లేదా సార్? మీకు ఏదో కరోనాకు సంబంధించి ప్రజలకు ఆర్థిక సహాయం చేద్దామా, లేదంటే ఇంకో రకంగా రక్షించుకుందామా, ఈ ఆలోచన ఉండదు ఈ ప్రభుత్వానికి? ఎంతసేపు ఎవడిని ఎక్కడికి దోసేద్దామా, ఎంత తిందామా, ఎంత దోచు తిందామా, ఇదే పని. కాబట్టి ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా ప్రజల ప్రాణాలని ఆరోగ్యాలను కూడా కాపాడాలని కోరుకుంటూ ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుని ఈ రోజున సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్పడినటువంటి ఈ అవకతవకలు ఈ అవినీతిని ఈ రోజున ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది. సరస్వతి ఇండస్ట్రీస్ సంబంధించి మరి ఏ ఇండస్ట్రీలో అయితే తాను భాగస్వామిగా ఉన్నారో, ఆయన సొంత ఎలక్షన్ అఫిడవిట్లో ఏ విధంగా అయితే ఆయన ఈ విషయాలన్నీ కూడా సరస్వతి ఇండస్ట్రీస్లో నాకు భాగస్వామి ఉంది అని ప్రస్తావించారో, భారతీ గారికి భాగస్వామి ఉంది, ఆఖరికి ఆయన తల్లి గారు కూడా మరి ఆ కంపెనీలో మెంబర్గా ఉండటం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయచేసి ఇంకొక చిన్న సలహా, మీకు కుటుంబంలో ఉన్నటువంటి మహిళల్ని ఇటువంటి తప్పుడు పనులు చేసేటటువంటి అంశాల్లోకి తీసుకురాకండి సార్. మహిళలకు ఒక గౌరవం ఉంది మన సంస్కృతిలో. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వారి శ్రీమతి గారు అయినటువంటి భువనేశ్వరి గారు, బ్రహ్మణి గారు ఇవాళ హెరిటేజ్ సంస్థను నడుపుతున్నారంటే ఇవాళ ప్రపంచ స్థాయిలో అంటే దేశవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకుని ఎన్నో అవార్డులు పొందే విధంగా, ప్రజల మన్ననలు పొందే విధంగా ఈ రోజున భువనేశ్వరి గారు కానీ బ్రహ్మణి గారు కానీ వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారండి. కానీ మీరేంటి సార్,
ఇటువంటి తప్పుడు పనుల కోసం ఎందుకు సార్? పాప మాట చదువుకున్న మహిళ భారతి గారు, వయసులో పెద్ద ఆవిడ విజయమ్మ గారు, మీ స్వార్థం కోసం, మీ అవినీతి కోసం ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని ఈ విధంగా మీరు ఇబ్బంది పెట్టద్దు. దయచేసి మన కుటుంబాల్లో మహిళలకు మనం ఒక మంచి సమున్నతమైనటువంటి గౌరవాన్ని ఇవ్వటం అనేది మన సాంప్రదాయంలో ఒక భాగం కాబట్టి ఆ రకంగా మీరు చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి. మహిళల్ని ఏ విధంగా మహిళలకు ఒక గౌరవం తెచ్చే విధంగా ఆయన ఏ రకంగా వాళ్ళని ప్రోత్సహిస్తారో మీరు కూడా నేర్చుకోండి. దయచేసి బాబు గారిని చూసి నేర్చుకోండి. ఆ రకంగా మీరు కూడా ఇటువంటి తప్పుడు పనుల్లోకి ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని తీసుకురావద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా మనవి చేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ